కోవిషీల్డ్ వర్సెస్ కోవాక్సిన్ వీటిలో బెస్ట్ వ్యాక్సిన్ ఏంది కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి భారత్లో మాత్రం ప్రముఖంగా రెండు రకాల టీకాలు వినియోగంలోకి వచ్చాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది దశల వారీగా కరోనా బాధితులకు కరోనా టీకా ఇస్తున్నారు మొదటి దశలో కరోనా వారియర్స్ వైద్య సిబ్బంది అరవై ఏళ్లు పైబడిన వయోవృద్ధులు నలభై ఐదు ఏళ్ల వయసు ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు మిగిలిన వారు నిర్భయంగా టీకా వేయించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి అందులో ఒకటి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ మరొకటి దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయి అయితే ఈ రెండు టీకాల్లో ఏది మంచిదనే విషయంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పనితీరు ప్రభావం వైఫల్యాల గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది కోవిషీల్డ్ అనేది ఒక ఇంట్రా మస్కులర్ టీకా వైరల్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి టీకాను తయారు చేశారు దీనిని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేయగా భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది రెండు డోసుల టీకాను వేసుకుంటే శరీరంలో వైరస్ను నియంత్రించేందుకు రోగ నిరోధక వ్యవస్థను మరింత పెంచేందుకు దోహదపడుతుంది ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం సమర్థవంతంగా పనిచేసినట్లు మెడికల్ రిపోర్ట్లు చెబుతున్నాయి దీని ధర ప్రైవేట్ ఆసుపత్రుల్లో డోసుకు రెండు వందల యాభై ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందజేస్తున్నారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న చోట తీవ్ర నొప్పి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు తలనొప్పి అలసట కండరాలు కీళ్ల నొప్పులు జ్వరం చలి వికారం వంటి దుష్ప్రభావాలు చూపుతాయి కోవాక్సిన్ కూడా ఇంట్రామస్కులర్ టీకా దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది హోల్ విరియన్ ఇన్యాక్టివేటెడ్ వేరోసెల్ డ్రైవేట్ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది వైరస్కు వ్యతిరేకంగా ఉంటూ రోగ నిరోధక శక్తిని పెంచుతోంది కోవాక్సిన్కు కూడా రెండు డోసులు తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ ఎనభై పాయింట్ ఆరు శాతం సమర్థతను కలిగి ఉంది దీని ధర ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు వందల యాభై ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇస్తున్నారు కోవాక్సిన్ ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి వాపు ఎర్రగా మారటం దురదగా అనిపిస్తోంది శరీరం బలహీనంగా అనిపించడం ఒళ్ళునొప్పులు తలనొప్పి జ్వరం దద్దుర్లు వికారం వాంతులు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి